नमस्ते नेनु मी राजेश वेलकम टू मई चैनल साइंस मुच्चट्लु ई रोज मन टापिक वच्चेसरिकी माइक्रोस्कोप चाला मंदिकी एन्नो डाउट्स उंटाई असल माइक्रोस्कोप एट्ला पनि चेस्तुंटदी सो दांट्लो वर्किंग प्रिंसिपल एम उंटदी दानि एट्ला चूस्तारनेदी सो लाइव गा चूद्दामंडी ई रोज असल माइक्रोस्कोप एट्ला पनि चेस्तदी सो दीनि गनुक चूस्तुन्नट्लयिते इदी दीनि एमनि पिलुस्तारंटे कांपौंड माइक्रोस्कोप अनि पिलुस्तारु एंदी मरि कांपौंड माइक्रोस्कोप अंटे एंदी एमुंटाई दीनि लोपल लेंस एट्ला उंटदी सो एट्ला पनि चेस्तदी अनेदी ई वीडियोलो मोत्तं कूडा तेलुसुकोनिकि ट्रई चेद्दां सो फस्ट वन अंडी ई फस्ट माइक्रोस्कोप नी एवरु कनिपेट्टिरु आयन साइंटिस्ट एवरु अंटे आंटोनी वान लीवेनहुक ओकेना अंदुकोसमे आयन एमंटारंटे फादर आफ् माइक्रोस्कोपी आर् फादर आफ् माइक्रोबयालजी अनि चेप्पेसि पिलुस्ता उंटारु कानी मनं इप्पुडु चूसेटटुवंटि माइक्रोस्कोप इदि अंटे कांपौंड माइक्रोस्कोप अंटारु एंदि मरि असलु कांपौंड माइक्रोस्कोप अंटे एंदि अंटे एं लेदु ओकटि कंटे एक्कुव लेंसुलु वाडुता उंटारु सो लेंस अंटे एं लेदंडि इदे ओक चिन्न अर्थं उंटदि दान्ने मनं लेंस अनि चेप्ता उंटां सो इटुवंटि लेंसेस एन्नि उंटायंटे रेंडु उंटायि सो इदि ओकटि इदि मनं कंटि तोडि इट्ला चूस्ता उंटामु इदि फस्ट लेंस ఆ తర్వాత ఉండేటటువంటి లెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ కనిపిస్తా ఉంటుంది ఓకేనా ఏదైనా ఒక లెన్స్ అందుకోసమే దీని ఏమని పిలుస్తా ఉంటామంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ అని చెప్పేసి పిలుస్తా ఉంటాం మరి ఎట్లా పనిచేస్తుంది ఇది సో ఎంతవరకు అంటే ఎన్నిసార్లు మ్యాగ్నిఫై చేస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము ముఖ్యంగా సో ఈ మైక్రోస్కోప్ని కనుక తీసుకున్నట్టయితే దీంట్లో పార్ట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇది దీంట్లో కింద ఫస్ట్ మనకు దీని ఏమని పిలుస్తామంటే బేస్ అని పిలుస్తాం బేస్ అని ఎందుకు అంటారంటే సో దీనిపైన మాత్రమే మైక్రోస్కోప్ మొత్తం కూడా నిలబడి ఉంటుంది అందుకోసం దీన్ని బేస్ అని పిలుస్తాము సో ఇది మనకు కింద కనిపిస్తూ ఉంది కదండి సో దీన్నే మనం ఏమంటామంటే మిర్రర్ అని పిలుస్తూ ఉంటాం సో దీన్నే మిర్రర్ అని పిలుస్తాం సో ఇది యాక్చువల్లీ ఇక్కడ కూడా ఇంకొక మిర్రర్ ఉంటుంది కానీ పోయినట్టుంది ఇది సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయండి ఒకటి ప్లేన్ మిర్రర్ అంటే మనం ఇట్లా ముట్టుకొని కనుక చూసినట్టయితే ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇంకొక సైడ్ ఇంకొక యాక్చువల్ ఇక్కడ మిర్రర్ ఉంటుంది ఇది పోయింది సో దీన్ని ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం మరి ఎందుకు ఒకటే దానికి రెండు మిర్రర్స్ ఇచ్చిండు అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా అబ్జర్వ్ చేసేటప్పుడు ఎప్పుడు డే టైంలోనే మనం చేయం కదా ఓన్లీ కొన్నిసార్లు నైట్ టైం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి డే టైంలో మనం ఏమైనా చూడాలనుకుంటే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ శాంపిల్స్ కానీ మనం చూడాలనుకుంటే మనము ఈ ప్లేన్ మిర్రర్ని వాడతాం ఓకేనా లేదు నైట్ టైం ట్యూబ్ లైట్ కానీ నార్మల్ లైట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు మనం యూజ్ చేసేటటువంటి మిర్రర్ ఏది అంటే కాన్కేవ్ మిర్రర్ మరి ఏంది దీని పని ఈ మిర్రర్ యొక్క పని అంటే ఏం లేదండి సన్లైట్ ఉంటుంది కదా సూర్యరశ్మి సో ఆ సన్లైట్ అనేది దీనిపైన పడుతుంది ఫస్ట్ ఓకేనా ఈ మిర్రర్ పైన పడి దాంట్లో నుంచి మనకు ఇది ఇక్కడ మీకు దగ్గర కనిపిస్తుందా అండి దీన్నే మనం ఏమంటామంటే మనం కండెన్సర్ అని పిలుస్తాం దగ్గర తీసుకొస్తున్నా ఇది కండెన్సర్ మనం దీంట్లో కనుక చూసినట్టయితే మీరు చూడవచ్చు ఇక్కడ ఇది మనకు షట్టర్ ఉంటుంది ఇక్కడ ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతూ ఉంది మరి ఎందుకు ఈ కండెన్సర్ యొక్క పని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇది యాక్చువల్గా ఆల్రెడీ దీంట్లో వచ్చిన దీంట్లో నుంచి వచ్చినటువంటి లైట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే దీంట్లో లోపలికి వెళ్తుంది కండెన్సర్ లోపలికి వెళ్తుంది ఓకేనా వెళ్ళినప్పుడు మనకేంటంటే కొన్నిసార్లు లైట్ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది కొన్నిసార్లు తక్కువ అవసరం పడుతూ ఉంటుంది సో దానికోసము యూజ్ అయ్యేటటువంటి చిన్న పార్ట్నే మనం ఏమని పిలుస్తామంటే కండెన్సర్ అని పిలుస్తాం కండెన్సర్ అంటాం అంటే ఫస్ట్ మిర్రర్ లోపలికి లైట్ పడుతుంది సన్లైట్ దాని తర్వాత ఏమవుతుంది ఈ కండెన్సర్ లోపలికి వస్తుంది ఓకేనా కండెన్సర్ లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ అసలైంది ఏంది బాబు అంటే ఏంటంటే ఇది దీన్ని స్టేజ్ అంటాం అనమాట స్టేజ్ ఓకేనా ఈ స్టేజ్ పైననే మనం దేన్ని అయితే చూడాలనుకుంటున్నాం ఏ మైక్రో ఆర్గానిజం చూడాలనుకుంటున్నది ఏదన్నా అయి ఉండొచ్చు వాన నీళ్ళు అయి ఉండొచ్చు నార్మల్ వాటర్ అయి ఉండొచ్చు బ్లడ్ శాంపిల్ అయి ఉండొచ్చు యూరిన్ శాంపిల్ అయి ఉండొచ్చు దేన్ని చూడాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ పెడతామన్నమాట స్లైడ్ ఓకేనా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అసలైంది ఏంది అంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ లెన్సులు మూడు ఉంటాయండి ఇక్కడ దీని ఇట్లా తిప్పుకోవచ్చు మనం ఓకేనా మనం ఎంత చూడాలనుకుంటే అంత చూసుకోవచ్చు దీనిపైన మీరు కనుక గమనించినట్టయితే వీడియోలో కనిపిస్తుందో లేదో 10x అని ఒకటి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ 40x అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ 100x అని ఒకటి ఉంటుంది ఎక్స్ అంటే ఏం లేదు మ్యాగ్నిఫైయింగ్ మ్యాగ్నిఫైయింగ్ అంటే ఎంత పెద్దగా చేసి చూపిస్తుంది 10 సార్లు చేస్తుందా ఓకేనా 40 సార్లు చేస్తుందా 100 సార్లు చేస్తుంది అన్నదాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం సో కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది సన్లైట్ అనేది దీనిపైన పడుతుంది దాంట్లో నుంచి ఏమొస్తుంది నెక్స్ట్ ఈ స్టేజ్ పైకి ఈ కండెన్సర్ నుంచి సో ఈ కండెన్సర్ నుంచి ఏమవుతుంది సన్లైట్ అనేది ఈ పైకి వస్తుంది దీంట్లో నుంచి మనం ఇక్కడ స్లైడ్ పెడతాం స్లైడ్ అంటే ఏం లేదు చిన్న గ్లాస్ ఉంటుంది దానిపైన ఏదైనా శాంపిల్ అంటే నీళ్లు కానీ వాటర్ కానీ లేదంటే యూరిన్ శాంపిల్ కానీ బ్లడ్ శాంపిల్ కానీ వేస్తామన్నమాట
నెక్స్ట్ దీని నుంచి ఏమవుతుంది అంటే ఈ రేసు సన్లైట్ అనేది ఏమవుతుంది, ఈ లైట్ రేస్ అనేటివి దీని లోపలికి వెళ్తాయి, ఓకేనా, ఈ లెన్స్ లోపలికి వెళ్తాయి. ఇవి మూడు రకాలుగా ఉంటాయి, 10x, 40x, 100x, ఓకేనా. వీటినే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే ఆబ్జెక్టివ్ లెన్సెస్ అంటాం, ఓకేనా. సో ఈ లెన్స్ నుంచి ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ట్యూబ్ ఉంటుంది కదండి, ఈ ట్యూబ్ లోపలికి వెళ్తుంది నెక్స్ట్ లైట్, ఓకేనా. వెళ్ళిన తర్వాత ఈ ట్యూబ్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఐపీస్ అంటాం. ఎందుకు ఐపీస్ అంటామంటే ఐ అంటే ఏం లేదు, కన్ను. సో కళ్ళతోటి మనం దీంట్లో ఇట్లా చూస్తూ ఉంటాం కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే ఐపీస్ అంటాం, రైట్. మరి సింపుల్ కదా, మైక్రోస్కోపు ఇట్లా పెట్టేస్తే డైరెక్ట్ కనిపిస్తుందా మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు అన్నీ కనిపిస్తాయంటే వెంబడే కనిపించవు. మరి మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే ఇక్కడ రెండు ఉంటాయి లెన్స్లు, నాబ్లు ఉంటాయి ఇక్కడ. ఒకటి కోర్, దీన్ని ఏమంటామంటే మనం కోర్స్ అడ్జస్ట్మెంట్ నాబ్ అంటాం, ఓకేనా. పెద్ద సైకిల్ చక్రం ఎట్లుంటుంది అట్లుంటుంది, ఓకేనా. సో దీంతో సెట్ చేసుకోవాలి. ఏదైనా ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనకేం కనిపిస్తుంది, బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది, అన్నిసార్లు కనిపించదు, ఓకేనా. సెట్ అయిన తర్వాత కొంచెం ఇది మూవ్ కావాలనుకుంటే, ట్యూబ్ మూవ్ కావాలనుకుంటే నెక్స్ట్ మనం వాడేది ఏంటి అంటే దీన్ని ఏమంటాము, ఫైన్ అడ్జస్ట్మెంట్ నాబ్ అంటాం, ఓకేనా. సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనము దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ని కానీ ఫంగస్ని కానీ చూడవచ్చు. రెండే చెప్తున్నా, బ్యాక్టీరియా అంటున్నా, ఫంగస్ అంటున్నా. మరి వైరస్ ఎందుకు చూడలేము అంటే వైరస్ను ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూడలేము. సో వాటిని చూడడానికే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని ఉంటుంది, అది మన దగ్గర ఉంటుంది ఓన్లీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కానీ. సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే మనకు అవి కనిపిస్తూ ఉంటుంది. మరి చిన్న బ్యాక్టీరియా ఎన్నిసార్లు ఎంత పెద్దగా కనిపిస్తుంది దీని లోపల, అసలైన క్వశ్చన్, ఎంత పెద్దగా కనిపిస్తుంది? ఇంతకుముందు చెప్పుకున్నట్టు యాక్చువల్గా ఒక చిన్న బ్యాక్టీరియాను మొత్తం ఎన్నిసార్లు మ్యాగ్నిఫై చేయగలుగుతుంది ఈ మైక్రోస్కోప్ అంటే 1000 సార్లు మ్యాగ్నిఫై చేస్తుంది, ఓకేనా. ఇది 10 వాడితే 1000 నుంచి 1500 రెట్లు, అంటే ఒక చిన్న పార్టికల్, ఒక చిన్న మైక్రో ఆర్గానిజంని 1000 నుంచి 1500 టైమ్స్ ఎక్కువ చేసి చూపిస్తుంది. మరి దాంతో మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే అది మనకు ప్రాపర్గా కనిపించినప్పుడే అది ఏ బ్యాక్టీరియా, అది ఏ డిసీజ్ని కలిగిస్తుంది, దానికి మనం ఏం చేయొచ్చు అనేది మనము చూడవచ్చు. మీరు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు చాలాసార్లు, వెళ్ళినప్పుడు మన నుంచి బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో మనకు ఒక టెస్ట్ ఉంటుంది, సో మైక్రోబయాలజికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో దాంట్లో ఏం చేస్తారంటే ఈ మైక్రోస్కోప్లని పెట్టి మీ లోపల ఏమైనా హార్మ్ఫుల్ అంటే మీకు వ్యాధిని కలిగించేటటువంటి బ్యాక్టీరియాలు కానీ, ఫంగస్ కానీ, ఇంకేమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మరిన్ని టాపిక్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఈ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.